నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని సాధర్మాడ్ ఆనకట్ట మరమ్మతులు నాశకంగా ఉన్నాయని ఆందోళనకు దిగారు రైతులు. ఇసుకకు బదులు రోడ్డుపై వేసే దొడ్డు మొరం చెట్ల కంచెకు వాడే సలాకను ఆనకట్ట ఫ్లోరింగ్ ప్లాస్టిక్ వాడారని ఆరోపించారు. గేట్ వాల్ పెట్టడం కోసం వాడే పైపులు పగిలిపోయినా విరిగిపోయినా పాతవే వాడుతున్నారన్నారు. వాటి వల్ల అలల తాకిడికి తట్టుకోలేక వేసిన పైపులు కొట్టుకుపోతున్నాయన్నారు. కమిషన్ల కోసం పనులు నాశనకంగా చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. సదరమాట్ కెనాల్ అనేది 1892లో కట్టిన కెనాల్ను ఇప్పుడు దీని మైనర్ రిపేర్ కింద 2-3 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి ఇక్కడ నాణ్యత లేకుండా అంటే ఇట్లా జారి పెట్టేసి మన మిషన్ గన్ను బట్టి ప్లాస్టింగ్ చేస్తారు. హాఫ్ ఇంచ్ అంటే ఓన్లీ హాఫ్ ఇంచే, దానికి మినిమం ఒక 9 ఇంచులైనా కంకర్ వేసి కడితేనే అవుతుంది అంటే గచ్చు ఆగడానికి కోసం. ఇక్కడ తెగిపోయిన కాడ ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటిదాకా పైప్ లేదు. ఆ పైపులు కూడా ఎక్కడనే పాత పైపులు తీసుకొచ్చి పైపులు వేసారు. ఇది నాణ్యత లేకుండా కాంట్రాక్టర్ల లోపము ప్రభుత్వ లోపంతో వాళ్ళు బతకడం కోసం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అయిపోతే మళ్ళీ రైతులు ముడతారు, వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ వేసుకొని మళ్ళీ డబ్బులు తీసి దోచుకోవడానికి కోసమే. ఇసుక లేకుండా కాంక్రీట్ లేకుండా ఎక్కడికెళ్ళో గుడ్డకెళ్ళి దొడ్డుమూరం తీసుకొచ్చి అంత మట్టే ఉంది దాంట్లో, దాంట్లో ఎంత సిమెంట్ పోసుకుంటా నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది తక్షణమే ఆఫీసర్లు మొత్తం చర్య తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంటు చర్య తీసుకొని దీన్ని నాణ్యత వరకు చేయించగలరని